వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. సమస్యలు పరిష్కరించాలంటూ జర్నలిస్టులు మౌన ప్రదర్శన. వివరాల్లోకి వెళ్తే జర్నలిస్టులు కాపాడండి, జర్నలిస్టులను రక్షించండి అంటూ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు శుక్రవారం మౌన ప్రదర్శన చేశారు. గాంధీ విగ్రహం వద్ద మొదలైన ప్రదర్శన మెయిన్ రోడ్డు కలెక్టరేట్ అవుట్ గేట్ మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కె రమేష్ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి గుడివాడ పైడిరాజు, రాష్ట్ర నాయకులు కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిజాన్ని కాపాడండి, జర్నలిస్టును రక్షించండి అంటూ నేషనల్ ఎలియన్స్ ఆఫ్ జర్నలిస్ట్ ఎన్జేఏ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. అందులో భాగంగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యలపై మౌన ప్రదర్శన చేశామని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, కొన్ని సంస్థలకే అగ్రిడేషన్లు ఇచ్చి చిన్న పత్రికల పేరుతో చాలామంది ఇవ్వకపోవడం వల్ల వారంతా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పత్రికలకు ఒకటే అగ్రిడేషన్లు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ప్రజాక్షేత్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులందరికీ గుర్తింపు ఇవ్వాలని, అగ్రిడేషన్ల ఆధారంగా ఇతర పథకాలు వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బి ప్రసాదరావు, జిల్లా కోశాధికారి యు సింహాచలం, విజయనగరం మరియు కొత్త వలస రిపోర్టర్లు ఎఫ్టిపి న్యూస్ ప్రొపరేటర్ విశ్వనాథ్ హరికుమార్, ఐన్యూస్ రిపోర్టర్ ప్రసాద్, మహాన్యూస్ రిపోర్టర్ ప్రసాద్, ప్రజాజ్వాల రిపోర్టర్ గోవింద్, మైత్రి మీడియా రిపోర్టర్ సల్మాన్ రాజు, సూర్య రిపోర్టర్ నాగరాజు మరియు ఎస్కోటా విజయనగరం జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.